1991-92 సంవత్సరంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంతం ఆకట్టుకుంది. అనేక సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులతో పాటు తమ గురువులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించడమే కాకుండా వారిని సగౌరవంగా మర్యాద పూర్వకంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మిత్రులు ఒకే చోట చేరి తమ జీవిత విశేషాలను నెమరు వేసుకుని అనంతరం సహభక్తి భోజనాలలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా సంతోషంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న బాల్య మిత్రులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కలిసి వారిని ఆత్మీయంగా పలకరించడమే కాకుండా వారికి పాదాభివందనం చేసి తమదైన శైలిలో వారిని గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన ఆట పాటలు నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఒకే చోట చేరి సహపక్షి భోజనంలో పాల్గొనడమే కాకుండా అనేక సందర్భాలలో ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న తమ పూర్వ మిత్రులకు సహకరించాలని తీర్మానించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయిలో గౌరవం పొందినప్పుడే పూర్తి స్థాయి గుర్తింపు లభించడమే కాకుండా తాము నేర్పిన విద్యకు కూడా సార్థకత లభిస్తుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను షాల్వాలతో సత్కరించి మెమంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం, పరశురాములు, దేవదాసు, సుధాకర్ రెడ్డి, రామరెడ్డి, పూర్వ విద్యార్థులు, గ్రామ ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, ఎల్ల బాలరెడ్డి, సుంచు బాబు, మైపాల్ రెడ్డి, జనగామ శ్రీనివాస్, దేవానంద్, మల్లార భన్మయ్య, బాలరాజు, యాదగిరి రెడ్డి, బాలరాజు, కుంభాల యాదగిరి, సురేందర్, శ్యామ్ సుందర్, రుద్రోజు, మంగమ్మ, కమల, విమల, మంజుల, విద్యార్థి మిత్రబృందం సభ్యులు హాజరయ్యారు. చాలా సంతోషకరం. ఇన్ని రోజుల తర్వాత మీరు చెప్తే చిన్న ప్రాంతాలు కలిసి ఆడుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మన పిల్లలు కూడా పిల్లల పెద్దలు అయిపోయారు. చాలా సంతోషం కనిపిస్తుంది. ఈ పిల్లలంతా కూడా ఉద్యోగస్తులు, పెళ్ళిళ్ళు అయినాయి. మనవరంతా కూడా తప్పనిసరి, ఎందుకంటే 90 కంటే 92 కూడా ముందరే అయిపోయిన అనిపిస్తుంది నాకైతే. కానీ మన వయసు పిల్లలుగా ఉన్నారు. పిల్లలు ఉంటారు ఆలస్యం వాళ్ళు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు జాబు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒకటి నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా ఒక గ్రూప్గా తయారైనాము. ఆ గ్రూప్ను అట్లే కొనసాగిస్తూ మనిషి ఒక 100 రూపాయల మేరకు అందరూ కలిసి జమ చేసి ఉదాహరణ పేదవాళ్ళు ఉంటే ఆడపిల్ల పెళ్లి కానీ ఇతను మనవంతు కూడా తప్పకుండా గుర్తుకుంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి అందరూ తప్పకుండా. ఎందుకంటే కొంచెం పేదవాళ్ళు ఉన్నారు మనలో, అంత బాగా ధనవంతులే పేరు. ఆ పేదవాళ్ళు కూడా మనవంతులు సహకారం చేస్తే పరిణామ సినిమా గుర్తొస్తుంది. అందరం కూడా ఈ విధంగా ఎవరికెంత డబ్బున్నా ఇలా లేని వారు ఉన్న వాళ్ళు అందరి రమ్మశక్తం. ఎందుకంటే మన మిత్రులు సహోదరులు చేతి చేతి కలుపుకొని ఆడుకొని పెరిగిన వాళ్ళం పెద్ద స్థాయికి వచ్చేది అందరూ. కాబట్టి ఒకసారి మరోసారి నుంచి అందరూ కూడా ఈ సందర్భంగా కలిసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రూప్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పి దేవానందం సురేందర్ గారు కూడా ఒక అకౌంట్ సురేందర్ గారి చేత డాక్టర్ సురేందర్ గారు పెట్టేస్తారు ముందు డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడు డబ్బులో పెట్టి ఈ ఆదేశం మన చేతుంది జరుగుతుంది. కాబట్టి ఈయన ద్వారానే మీరు అందరూ ఒప్పుకుంటే మనసుకు 100 రూపాయలు. ఇప్పుడు మన పిల్లలకు ఒక్కొక్కరికి 20 డ్రెస్సులు 30 డ్రెస్సులు వేస్తాం మనం. అది రెండు ఎక్కువ బాగానే రెండు డ్రెస్సులు ఎక్కువ మరి ఆనే రోజులే బాగుండేది. మరి అప్పుడు మన తల్లిదండ్రులు కూడా పెద్దగా చదువుకున్న కాదు. అయినప్పటికీ కూడా మేము ఇప్పుడు కరెంట్ సార్ ఉన్నప్పుడు సార్ ఎవరు సార్ ఒక 5 వందలు కలిసి ఈ హై స్కూల్లో పడుకుంటున్నాం. ఒక బల్బు ఉండే రాత్రుల్లో ఆ బల్బు వేసి కొంతమంది గ్రూప్ 10 మంది గ్రూప్ ఏర్పడి స్కూల్లో పడుకుని చదువుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పిల్లల కుమారుడు నాకు లేట్ మ్యారేజ్ 2006.